సారా తయారీదారులను కాకుండా రైతులపై ఎక్సైజ్ పోలీసులు కేసులు పెట్టి అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ వద్ద కాంట్రకోట గ్రామానికి చెందిన రైతులు ఆందోళనకు దిగారు. స్టేషన్ తనిఖీకి వచ్చిన జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఆర్ ప్రసాద్ వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు. సారా అక్రమదారులు రైతుల పొలాల్లో అక్రమంగా బెల్లపు ఊటలు నిర్వహించి సారా తయారు చేసి విక్రయిస్తున్న వారిని వదిలిపెట్టి అమాయకులైన రైతులను సారా కేసులో ఇరికించడం దారుణమని మాజీ గూడ డైరెక్టర్ ఎలిసటి నాని మాజీ ఎంపీపీ గూడల రమేష్ ఆరోపించారు. అనంతరం స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ అన్నవరం దేవస్థానం డైరెక్టర్ కందుల విశ్వేశ్వరరావు, సింగం అరవింద్ కుమార్, ఎలిసటి సూర్యశ్చక్రం, రాఘాల హరితో పాటు పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు. రైడ్ చేయడం జరిగింది. రైడ్ చేసిన దాంట్లో రైతు చేలో ఓట్లు తీసిరావడం జరిగింది. దానివల్ల మన కాండ్రకోట గ్రామ రైతులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఎక్సైజ్ వారిని కలవడం జరిగింది. రైతుల్ని ఎందుకంటే గత 2 నెలలుగా ఒక బ్రిడ్జ్ కూలిపోయి రైతులు పొలాల్లోకి వెళ్ళే పరిస్థితి లేదు. ఆ పరిస్థితి లేని కారణంగా ఒక రైతు 4-5 రోజులు కానీ 10 రోజులకు కానీ పొలాల్లోకి వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల సారా ఓట్లు ఎవడేసాడు కూడా రైతులకు తెలియని పరిస్థితిలో ఉంది కాబట్టి అది ఎక్సైజ్ వాళ్ళకి చెప్పడం జరిగింది. దాని మీదట రైతుని తీసి వదలడం కూడా జరిగింది. ఎందుకంటే ఇలాంటి మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకూడదనే ఉద్దేశంతో రైతులందరూ కూడా ఎక్సైజ్ స్టేషన్కి రావడం, సీఏ గారికి కూడా వినవించడం జరిగింది. కారణం ఏంటంటే ఇటీవల కాలంలో 2 నెలల నుంచి రైతు కానీ రైతు కూలీ కానీ బ్రిడ్జ్ పడిపోవడం వల్ల అవతలకి వెళ్ళే పరిస్థితి లేదు. దాన్ని అదునుగా సారా వాళ్ళు మలుచుకుని ఓట్లు వేయడం కానీ జరుగుతుంది. ఈ రోజు నుంచి కాండ్రకోట గ్రామంలో రైతులందరూ కూడా ఎవరి పొలాల్లో కూడా ఈ ఓట్లు వేయకుండా చూసే బాధ్యత తీసుకుంటాం అని చెప్పడం, అలాగే ఆ ఓటల్ని ఎన్న ఉంటే కూడా ఎక్సైజ్ వారి ద్వారా కూడా పట్టించడం జరుగుతుందని తెలియజేసుకుంటూ ఆ చేలోకి వెళ్తలేదు కాబట్టి ప్రతి రైతు చేలోను ఓట్లేసి ఈ సారా కాపులు ఈ సారా అమ్ముకుంటూ వాళ్ళు దళారులందరూ కూడా ఎక్కువ డిపాజిట్ జరిగిపోతుంది. మరి దయచేసి ఆ సారా కాసి ఓట్లేసిన వాళ్ళ మీద ఇలా ప్రతి అంటే ఇన్నాళ్ళు షార్ట్ను మూట అమ్ముకుంటూ వారు సారా ఇలా డైరెక్ట్గా సెంచులు వేసుకుని ఇంటింటికి తీసుకెళ్ళి అమ్మటం జరుగుతుంది. మరి దయచేసి అధికారుల్ని మరి ఖచ్చితంగా దాని మీద సరైన చర్యలు తీసుకుని దానికి పత్రిక వారిని కూడా మేము పత్రిక వారిని కూడా మాత్రం సపోర్ట్ చేసి మరి దాని మీద కూడా సరైన దృష్టి పెట్టవలసిందిగా మేము కోరుతున్నాం. మరి రైతులు ఎవరో ఒకటి ఎందుకంటే చేయలేని కారణంగా రైతు ఇంటికాడు ఉంటే ఆ బ్రిడ్జ్ పడిపోతే ఆ ఏళ్ళు చేలో ఎవరి చేలో ఏం జరుగుతుందో ఎవరి చేలో ఓట్లు వేస్తున్నారో కూడా తెలియని రైతులకు తెలియని పరిస్థితిలో ఉన్నారు ఇవాళ రైతులు. మరి అలాంటిప్పుడు రైతులను తీసుకొచ్చి మరి ఇబ్బంది పెడతాం మాత్రం కరెక్ట్ కాదు. అది ఈఆర్ఓలు లేదా ఊళ్ళో సెక్రటరీలు లేకపోతే ఇక్కడ మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకున్నది అది ఎవరెవరు చేలో వేశారో ఆ చేలో ఆ చేలో ఎవరెవరు వేస్తున్నారో దాని ఓట్లు వేసిన ప్రధాన కారకుడు ఎవడో దాని మీద మాత్రం ఆ కాసుగోడు మాత్రం గట్టిగా తీసుకుని అన్ని అన్ని అరెస్ట్ చేసి అక్కడికి బెయిల్ కూడా ఇవ్వకుండా మరి ఎవరో మరి అధికారులు ఎవరైనా లేకపోతే ఇంట్లో అక్కడ రాజకీయ నాయకులు కానీ ఫోన్ చేస్తే ఆ ఫోన్ చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ వదిలేయకుండా ఆ రైతులు ఓట్లు వేసిన వాళ్ళు మాత్రం సరైన చర్యలు తీసుకోవాల్సిందిగా మరి మరి అధికారులకి మాకు పత్రి వారికి కూడా సహాయం.